నేను ఒక వేశ్యతో కండంతో సెక్స్లో పాల్గొన్నాను. మధ్యలోనే కండం ఊడిపోయింది. వెంటనే సెక్స్ మానేశాను. నాకు ఏమైనా ఎయిడ్స్ వచ్చే ప్రమాదం ఉందా? సాధారణంగా ఒక్కసారికి హెచ్ఐవి రావడం అనేది చాలా అరుదు. అంటే వాళ్ళు హెచ్ఐవి ఉండొచ్చు, వాళ్ళకి హెచ్ఐవి మనిషితో కండం లేకుండా కలిసిన ఆరోగ్యకర వ్యక్తిలో అతని పురుషాంగం మీద పుండ్లు కానీ పూత కానీ లేకుండా ఉంటే సెక్స్లో పాల్గొన్నప్పటికీ వచ్చే ఛాన్స్ కేవలం 0.1 to 1%. అంటే ఒక్కసారికి హెచ్ఐవి వస్తాను భయపడిపోయాల్సిన అవసరం లేదు. రావడానికి అవకాశం తక్కువ, రేర్, చాలా రేర్ అన్నమాట. అంటే సాధారణంగా రాదు. ఎప్పుడైనా పొరపాటున ఎవరైనా అనుకోకుండా ఏ స్త్రీతో సెక్స్లో పాల్గొంటే ఒకసారి వెంటనే లేచి చేయాల్సిందంటే సోపెట్టి కడిగేసుకో. సోపు వెడగల ఎయిడ్స్ వైరస్ వస్తే ఆ వైరస్ డిస్ట్రాయ్ అయిపోతాయి. 2 యూరిన్ పాస్ చేసేయాలి, మూత్రం పోసేసుకోవాలి. మూత్రం పోస్తే అందులో ఎంటర్ అయిన వైరస్ వాషౌట్ అయిపోతాయి. అంటే చేసి 2 పనులు ఏంటి? 1 మూత్రం పోసుకోవడం, పూర్తిగా పోసేయడం. 2 సోపుతో వాష్ చేసేసుకోవడం. చేస్తే ఆరోగ్య 100కి 80 మందికి హెచ్ఐవి రాకుండా. ఇప్పుడు కండం ఊడిపోయింది అంటే ఇక చాలా తక్కువ, 0.1% కూడా కాదు, ఇంకా తక్కువ. అంచేత అంత భయపడాల్సిన అవసరం లేదు. అయినా సరే తర్వాత ఇప్పుడు పరీక్ష చూసేది, భయపడాల్సిన అవసరం లేదు. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.